పాలిటిక్స్లోకి రాకముందు పాలిటిక్స్ మీద మీ ఒపీనియన్ ఎట్లా ఉండేది? అసలు ఆలోచించేవారా పాలిటిక్స్ గురించి ఎప్పుడైనా? అస్సలు నథింగ్. ఎప్పుడు ఆలోచించలేదు? వచ్చిన తర్వాత ఆలోచించడం మొదలు పెట్టారా? నేను ఎంత స్పెషల్గా ఉండాలి అనుకునేదాన్ని అంతే. అంటే రాజకీయాల మీద అవగాహన పెంచుకోవడం, పొలిటికల్ లీడర్స్ గురించి తెలుసుకోవడం, ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? కొంచెం ఈ వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత విన్ అయిన తర్వాత, అదే 13th ఇలా వచ్చారని చెప్పాను కదా, ఆఫ్టర్ ఎలక్షన్స్ విన్ అయ్యాము. ఫ్లోర్ లీడర్ కూడా, ఇక నిజంగా ఫ్లోర్ లీడర్ అనేది నిజంగా ఒక బై గాడ్స్ గ్రేస్ అని చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారి ఔన్నత్యం అని చెప్పాలి. ఎందుకంటే ఓన్లీ ఒక బ్రాహ్మణ అమ్మాయికి ఇవ్వాలి అనుకుని ఆయన ఇవ్వడం జరిగింది. నేను ఎలా చేస్తాను, ఎంత రెస్పాన్సిబిలిటీగా దాన్ని ఫీల్ అవుతాను, పార్టీ పరువు ప్రతిష్టలు కాపాడతానా కాపాడనా అనేది ఆయన నా కోసం ఎంత ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చారో నాకైతే తెలియదు. కానీ నేను మాత్రం ఆయన ఇచ్చినందుకు అంతే విధేయతగా ఈరోజు వరకు ఉన్నానని మాత్రం చాలా సంతోషంగా చాలా గర్వంగా చెప్తాను. రాజకీయాలకు వచ్చిన తర్వాత చాలా ఆరోపణలు ఉంటాయి, ఎక్కువ విమర్శలు ఉంటాయి, అన్నింటికన్నా ప్రతిదీ తీసుకోవాలి. అటువంటి సందర్భం ఎదురైనప్పుడు మీకు ఏమనిపించింది? కొత్తల్లో కదా, కొంచెం ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ చాలా బాధపడేదాన్ని. ఒక్క మాట ఎవరితో అనిపించుకోకుండా అసలు ప్రోగ్రామ్కి వెళ్తే, షోస్కి వెళ్తే మూడో మనిషికి కూడా తెలిసేది కాదు, ఇంట్లోంచి బయటకు ఎప్పుడు వెళ్ళామా ఎప్పుడు వచ్చామా అనేది కూడా తెలిసేది కాదు. ప్రజాసేవ చేయటం కోసం ఒక మంచి ఉద్దేశ్యంతో మనం ఇందులోకి వచ్చాం, కానీ అన్యాయంగా మనం ఎందుకు మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది, ఇది మనకు అవసరమా అని ఒక్కొక్క టైంలో చాలా బాధ అనిపించింది. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తూ ఉంటారు మీ ప్రత్యర్థులు, అట్లాంటి టైంలో ఎందుకు ఈ రాజకీయాలు అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వ్యక్తిగతంగా అప్పుడు నేను పెద్ద టార్గెట్స్ ఏమి నేను ఫీల్ అవ్వలేదు, కానివ్వండి రాజకీయ పరంగానే కాస్త కొత్త అవడంతో కాస్త ఇబ్బంది పెట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు. బట్ మా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం కావచ్చు, నేను చదువుకున్న విధానం కావచ్చు, గాడ్స్ గ్రేస్ కావచ్చు, మేజర్లీ అది. భగవంతుడు ఎక్కడా కూడా నన్ను రాంగ్ స్టెప్ వేయనివ్వకుండా చాలా ఆత్మవిశ్వాసంతో నడిచాననే చెప్పాలి. ఎందుకంటే మధ్యలో జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోవడం, 4 కార్పొరేటర్స్, 5 కార్పొరేటర్లు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి, నా మీద కూడా బాగా ప్రెషర్, కంపల్సరీగా వచ్చేయాలి. చాలా పెద్ద అమౌంటే నాకు ఆఫర్ చేయటం జరిగింది. మంచి పదవిస్తామన్నారు, ఆ పార్టీలో నిన్ను ఎలా గౌరవిస్తున్నామో ఇక్కడ కూడా నిన్ను అలాగే గౌరవిస్తాం, కావాలంటే అనౌన్స్మెంట్ చేశాకే నువ్వు ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి రా అని అంత భరోసాగా కూడా నాకు పెద్దవాళ్ళ దగ్గర నుంచి, టీడీపీ సైడ్ నుంచి నాకు వచ్చింది. అయితే వాళ్ళతో ఒకటే చెప్పాను, నేను నా మీద ఇంత మంచి అభిప్రాయం ఉన్నందుకు చాలా ధన్యవాదాలండి, కానీ మీరు అక్కడుంటేనే నేను ఇక్కడుంటేనే మర్యాద, నాకు నా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఆయన నెక్స్ట్ పీరియడ్కి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాడు, చేస్తారు, నేను కూడా మంచి పదవిలోకి వెళ్తాను, మీరు పదవిస్తానందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి చాలా సున్నితంగా వాళ్ళని కట్ చేయటం జరిగిందన్నమాట. అప్పుడు ప్రతిపక్షంలో ఉంది మీ పార్టీ, అలాంటి టైంలో ఎందుకు ఆఫర్ను వదులుకున్నారు? నేను అదే చెప్తున్నాను కదండి, రాజకీయం అంటే అందరూ అన్ని రకాలుగా నానా రకాలుగా ఏదో ఇందులో ఏదో అనుకుంటారు, కానీ ప్రజలకి సేవ చేయడానికి ఒక ఉన్నతమైనటువంటి మార్గం రాజకీయం. అంటే ఇందులో సంపాదించుకోవడం అనేది పక్కన పెడితే ప్రజల నమ్మకం మీద ఆధారపడి ఉంది రాజకీయం. మన మీద ఒక నమ్మకంతో వాళ్ళు ఓటు వేస్తారు, ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదనేది నా కాన్సెప్ట్. నేను వైఎస్ఆర్సీపీలో నిలబడ్డాను, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చరిష్మాతో నేను గెలిచాను, టీడీపీకి ఎలా వెళ్తాను? అంటే ఒక నమ్మకం ఉందా జగన్మోహన్ రెడ్డి గారి మీద? చాలా. భవిష్యత్తులో? చాలా అంటే చాలా, ఒకటే చెప్తున్నాను కదండి, ఈ పార్టీలోనే ఎదుగుతాను, ఈ పార్టీలోనే ఉంటాను, లేదు భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైనా నేను ఆగిపోవాల్సిన పరిస్థితి ఎప్పుడైనా వస్తే వైఎస్ఆర్సీపీలోంచి చాలా గౌరవప్రదంగా ఆగిపోతానే తప్ప అదేదో అడ్డం పెట్టుకుని ఇంకో పార్టీలోకి వెళ్ళటం అంటూ నా బొందిలో ప్రాణం ఉండగా మాత్రం జరగదు. ప్రెజర్స్ అనేది పక్కన పెడితే సజెషన్ ఎవరు చేయలేదా ఎందుకు ప్రతిపక్షంలో కొనసాగడం, ఇప్పుడు అధికారంలో ఉంది? చాలామంది చెప్పారు, ఎందుకమ్మా ఒక ఒక అభిమాని అలాగే నా వెల్విషరు చెప్పిన మాట ఏంటంటే,
మీకు రెండు చెప్తున్నాను, రెండు మార్గాలు చెప్తున్నాను. జలీల్ ఖాన్ గారితో పాటు కలిసి మీరు ఇప్పుడు వెళ్ళిపోతే అది మీకు పూలదారి. అక్కడ కూడా మిమ్మల్ని అలాగే అందలం ఎక్కించడం, అలాగే డబ్బు పరంగా కావచ్చు, అన్ని రకాలుగా మీరు మూవ్ అవుతారు. కానీ తర్వాత ఏంటి అనేది ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ టైం మీకు టికెట్ వస్తుందా రాదా, మీరు గెలుస్తారా గెలవరా అనేది అది ఒక రకం మార్గం. రెండోది ఖచ్చితంగా ఈ క్షణం నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారో చేయరో అప్పటికి తెలియదు కదా, 2.5 సంవత్సరాలు చేస్తారని మీరు నమ్మకం పెట్టుకున్నారు. మీ నమ్మకమే నిజమై మీరే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి వస్తారని మీరు అనుకుంటే ఈ ముళ్ళదారి మీరు ఖచ్చితంగా నడవాల్సిందే. ఇక్కడి నుంచి ఈ 2.5 సంవత్సరాల పీరియడ్ మీరు పూర్తి చేయటం అనేది మామూలు విషయం అయితే మాత్రం కాదు. ఏది ఎంచుకుంటారు మీరు అన్నారు, నాకు ఈ పూలదారి అవసరం లేదు, నేను ఇదే నడుస్తానని చెప్పాను. నాకు ఇదే నడుస్తాను, కష్టమైనా ఇదే పూర్తి చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి విజయం చూస్తాను, నా డెవలప్మెంటు చూస్తానని చెప్పాను. రాజకీయాల్లోకి పదవులు ఆశించకుండా వచ్చే నాయకులు ఉంటారు, ప్రజాసేవ చేసి పదవుల కోసమే వచ్చే రాజకీయ నాయకులు ఉంటారు. బండి పుణ్యశీల గారిని ఏ కేటగిరీలో చూడాలి? నేను ఆశించకుండానే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రామిస్ చేశారు. స్టార్టింగ్లో నేనే నాకు ఫ్లోర్ అసలు నాకు రాజకీయం అంటేనే తెలియదని చెప్పాను మీకు. కేవలం ఆయన చరిష్మాతోనే 2014 గెలిచానని చెప్పాను మీకు. ఫ్లోర్ లీడర్ ఇచ్చింది కూడా ఆయన నా మీద ఏ సంకల్పం, ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది. వారు నా గురించి ఏం ఆలోచించారో నాకైతే తెలియదు, కానీ షీ విల్ డూ ఏ గుడ్ జాబ్ అని చెప్పి ఆయన అనుకున్నారు. నేను కూడా అప్పుడు అనుకోలేదు, అడగకుండానే ఫ్లోర్ లీడర్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు నా అలాగే పాదయాత్ర టైంలో విజయవాడలో మేము విఎంసీ రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకునేటప్పటికీ విజయవాడలో మా వల్ల అవల, ఆయనతో టైం స్పెండ్ చేయటం మా వల్ల అవ్వలేదు, ఎందుకంటే సిటీ అయిపోవటం వల్ల. ఇది క్రాస్ చేసుకుని మైలవరం దగ్గరికి, మరి ఆ విషయం కేఎన్ఆర్ సార్తో చెప్తే మీరు మైలవరం దగ్గర కొంచెం వెసులుబాటుగా ఉంటుంది, అక్కడికి రండి కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్తే అక్కడికి వెళ్ళాం. కార్పొరేటర్స్ ఒక 7-8, 8 మంది 9 మంది దాకా వెళ్ళాం. నేను యాక్చువల్గా వెళ్ళింది విఎంసీకి, నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొన్ని ఉంటాయి కదా విఎంసీ అవసరతలు, అవి లిస్ట్ అవుట్ చేసుకుని వెళ్ళారన్నమాట. ఇవి కావాలి, ఇవి కావాలి, ఇవి చేస్తే ఖచ్చితంగా కార్పొరేషన్ మీ కైవసం అవుతుంది, మనం ఇలా గ్రిప్లో పెట్టుకోవచ్చు అని చెప్పని అది నేను ఒక 5 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అన్నయ్య చాలా సీరియస్గా విని, ఇవన్నీ చేయడంతో పాటు నాన్న జోగి రమేష్ గారు పక్కనే ఉన్నారు, మన ప్రభుత్వం రావడంతోనే నేను మేయర్ని చేస్తానని, నేను ఆయనని ఏమీ ఆశించకుండా ఆయన నాకు ఇచ్చినటువంటి ఒక ప్రామిస్. సో ఇప్పుడు కూడా నేను ఆయన్ని, నేను ఎప్పుడూ ఏది ఆయనని అడగను, అడగాల్సిన పరిస్థితి నాకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావట్లేదు, అది భగవంతుడి నిర్ణయం ద్వారా భగవంతుడి కృప ద్వారా జరుగుతోందని నేనైతే నమ్ముతాను.